हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी अभिषेक। फ्रेंड्स, ई रोज मनम वच्चेसी बिट वाइज ऑपरेटर्स गुरिंची तेलुसुकोबोतुन्नाम। सो बिट वाइज ऑपरेटर्स लो एवे ऑपरेटर्स उंटाई अंड वाटिनी एला यूज चेयालनेसी डीटेल गा तेलुसुकोबोतुन्नाम। ओकेना? सो इप्पुडु वरकु मनम चूसिनट्टयिते अन्नी प्रोग्राम्स कूडा मनम ल्यापटाप लोने ट्राई चेसाम कदा। बट ई एग्जांपल एदैते उंदो इदि अर्थम अव्वालंटे मनकु मस्ट अंड शुड गा कोन्नि बेसिक्स अयिते ऐडिया उंडाली। सो आ बेसिक्स कोसम नेनु वच्चेसी सेपरेट गा आ नोट्स लो एक्सप्लेन चेस्तुन्नानु, मीकु इंका क्लियर గా అర్థమవుతుంది అనేసి। ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకు ఇందులో ఉండే ఆపరేటర్స్ ఏంటి అని చూసినట్లయితే అండ్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఎక్స్ ఆర్ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్। సో ఇవన్నీ ఆపరేటర్స్ అన్నమాట। ఈ ఆపరేటర్స్ ని మనం ఎలా యూస్ చేస్తాము, దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది నేను ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అర్థం అవ్వాలి అంటే దానికన్నా ముందు మీకు ఒక టూ కాన్సెప్ట్స్ అయితే ఐడియా ఉండాలి। ఆ టూ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి బైనరీ ఫామ్। సో బైనరీ ఫామ్ లో ఏదైనా ఒక నెంబర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే ఒక నెంబర్ ఉంది। సో ఈ 8 అనే నెంబర్ ని మనం బైనరీ ఫార్మ్స్ లో ఎలా రాస్తాము అనేది ఐడియా ఉండాలి। అండ్ దాంతో పాటు మనకు ట్రూత్ టేబుల్ కూడా ఐడియా ఉండాలి। సో ట్రూత్ టేబుల్ అంటే కూడా మీకు తెలిసే ఉంటుంది, బైనరీ ఫార్మ్ అంటే కూడా మీకు తెలిసే ఉంటుంది। మనము 8th క్లాస్ 10th క్లాస్ నుంచి అనుకుంటాను, సో 10th క్లాస్ నుంచి మనం ట్రూత్ టేబుల్ ని అయితే నేర్చుకున్నాము। అండ్ మనకు బీటెక్ గాని లేదా డిగ్రీ గాని చేసినట్లయితే అందులో మనకు బైనరీ ఫార్మ్ అంటే ఏంటి, మేబీ మ్యాథ్స్ లో కూడా ఉండొచ్చు చిన్నప్పుడు, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, సో మేబీ మ్యాథ్స్ లో కూడా ఉంటుంది అనుకుంటా। సో అక్కడ కూడా మనం నేర్చుకున్నాం వీటి అయితే, బట్ నేను ఒకసారి అయితే రివిజన్ చేస్తున్నాను చూడండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక నెంబర్ ని బైనరీ ఫామ్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను। సో దానికోసం వచ్చేసి కానీ నేను 9 అనే ఒక నెంబర్ ని తీసుకున్నాను। సో ఈ 9 అనే నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ 9 అనే నెంబర్ నేను బైనరీ ఫామ్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను। సో చాలా సింపుల్। సో ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక నెంబర్ ని కనుక బైనరీ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఆ నెంబర్ ని 2 తోటి డివైడ్ చేస్తూ వెళ్ళాలి। సో 2 అనే డిజిట్ తోటి డివైడ్ చేస్తూ వెళ్ళాలి ఎప్పటి వరకు, ఐదర్ 0 ఆర్ 1, ఏదో ఒక వాల్యూ వచ్చేసే వరకు మనం వాటిని డివైడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట। ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 2 తోటి డివైడ్ చేస్తున్నాను। సో 2 4 8, 2 4 8 అండ్ మనకు వచ్చేసి రిమైండర్ ఎంత మిగులుతుంది 1 కదా, సో 1 ని నేను సైడ్ క్రాస్ చేసుకున్నాను। అండ్ నెక్స్ట్ మళ్ళీ 4 ని డివైడ్ చేయాలి దేనితోటి, 2 తోటి సేమ్। సో 2 2 4, సో 2 2 4 కాబట్టి రిమైండర్ వచ్చేసి 0 అండ్ మళ్ళీ మనకు 2 ఉంది, సో 2 ని మళ్ళీ డివైడ్ చేయాలి 2 1 2, సో 2 1 2 రిమైండర్ వచ్చేసి 0, సో 0 ని నేను అలాగే రాసేసుకున్నాను। ఓకే, సో ఈ విధంగా మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ ను 2 తోటి డివైడ్ చేస్తూ వెళ్ళాలి ఎప్పటి వరకు, ఎండింగ్ లో మనకు 0 కానీ లేదా 1 కానీ ఏదో ఒకటి మాత్రం రావాలి ఆ వచ్చే వరకు మనం డివైడ్ చేస్తూ వెళ్ళాలి। సో ఇప్పుడు మనకు ఎండింగ్ లో 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడ తో మనం స్టాప్ చేసేసి దీన్ని మనం రాసుకోవాలి। ఎలా రాసుకుంటాము, కింది నుంచి పైకి, ఓకే, సో బాటమ్ టు లెఫ్ట్ అన్నమాట, సారీ బాటమ్ టు టాప్। ఓకే, సో ఫస్ట్ ఎంట్రీ మనకు 1 కదా, సో 1, తర్వాత ఏంటి 0, తర్వాత ఏంటి 0, తర్వాత ఏంటి 1। సో ఇది మనకు వచ్చేసి బైనరీ ఫార్మాట్। సో బైనరీ ఫామ్ లో 8 ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట। ఓకే, సో ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను। ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అనే వాల్యూని తీసుకున్నాను, ఓకే, సో 10 తీసుకున్నాను, సో దీన్ని మనం కన్వర్ట్ చేయాలంటే 2 తోటి డివైడ్ చేయాలి, సో 2 5 10, సో 2 5 10 రిమైండర్ వచ్చేసి 0, సో నేను 0 రాసేసుకున్నాను। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ 5 ని 2 తోటి డివైడ్ చేయాలి, 2 2 4 అండ్ రిమైండర్ వచ్చేసి 1। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 1 2 అండ్ రిమైండర్ వచ్చేసి 0। ఓకే, సో ఇదేంటి మనకు 10 కి సంబంధించిన వాల్యూ। ఇప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ సారీ బాటమ్ నుంచి మనం టాప్ కి రాసుకోవాలి। సో లెఫ్ట్ లో స్టార్టింగ్ వచ్చేసి మనకు 1 ఉంది, సో 1 అండ్ ఇది వచ్చేసి 0 అండ్ మళ్ళీ 1 అండ్ మళ్ళీ 0। ఓకే, సో 1 0 1 0 అంటే అది 10 అన్నమాట మనకు వాల్యూ, ఓకేనా? సో ఈ విధంగా మనం అయితే బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకుంటాము। సో ఇదైతే మీకు మస్ట్ అండ్ గా ఐడియా ఉండాలి। ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కన్వర్ట్ చేసుకున్నాము, దానికి సంబంధించిన వాల్యూస్ వచ్చేసాయి। సో ఇలా కాకుండా మనం ఇంకొక చిన్న ఈజీ వేలో కూడా మనం రాసుకోవచ్చు, అదేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, సమ్ ఇలా నేను వాల్యూస్ ని తీసుకుంటున్నాను। సో ఇప్పుడు మనకు 2 పవర్ 0 అంటే ఎంత, 1 కదా, సో 1, సో 2 పవర్ 1 అంటే ఎంత, దాని వాల్యూ 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 5 అంటే
32 ఇవి వాల్యూస్ ఓకే సో ఇప్పుడు మనం ఇదే 9 అనే నంబర్ ని వీటిని యూస్ చేసి కన్వర్ట్ చేద్దాం ఓకే సో 9 అనేది 8 కన్నా పెద్ద నంబరా చిన్న నంబరా చిన్న నంబర్ కదా సో కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి అంటే 9 8 కన్నా పెద్ద నంబర్ కదా బట్ 16 కన్నా చిన్న నంబర్ సో 16 కన్నా చిన్న నంబర్ కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ప్రాసెస్ సో ఇక్కడ నేను వచ్చేసి 8 ని తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం వీటిని యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 8 తీసుకున్నాను 8 + 4 ఎంత 8 + 4 అంటే 12 సో మనకు 8 + 4 అనేది 12 మనకు కావాల్సిన 9 సో అది కరెక్ట్ ఆన్సర్ కాదు సో 8 + 2 8 + 2 ఎంత 10 सो टेन नाइन कन्ना एक्वे सो अदी कूडा मनकु कावाल्सिन आंसर कादु एट प्लस वन एट प्लस वन एंत नाइन सो एट प्लस वन इज इक्वल टू नाइन मनकु कावाल्सिन आंसर वच्चिंदि सो मनं देन्नि देन्नि याड चेसामु एट अने नंबर ने याड चेसामु अंड वन अने नंबर ने याड चेसामु सो एट नि याड चेसिनप्पुडु प्लस वन ने याड चेसिनप्पुडु मात्रमे मनकु नाइन अनेदि रावडं जरिगिंदि काबट्टि इक्कड वन పెట్టేసుకొని మిగిలిన ప్లేసెస్ లో జీరో పెట్టేసుకుంటాం సో ఇప్పుడు 1001 1001 మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది కదా సో మీరు ఈ విధంగా ట్రై చేసినా పర్వాలేదు లేదా ఈ విధంగా ట్రై చేసినా పర్వాలేదు ఎలా అయినా ఓ సేమ్ ఆన్సర్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ని చూసుకుందాం సో 10 మనకు 16 కన్నా తక్కువే సో మళ్ళీ మనం ఇక్కడి నుంచి ట్రై చేద్దాం సో 8 8 + 4 8 + 4 12 బట్ మనకు కావాల్సింది 10 సో అది రాంగ్ ఆన్సర్ సో 8 प्लस टू एट प्लस टू एंत टेन सो मन का टेन सो ए प्लस टू रिट ऐसा इकड वन इकड वन इकड़े जीरो इकड जीरो सो वन जीरो वन जीरो वन जीरो वन जीरो राव जी फर एग्जापल इन सेवन अने वालू सो सू थ्री सिक्स रिमैंडर वन अंड टू वन जा टू अंड रिमैंडर वन ओके सो इन मन इं रिवर्स कदा सो वन 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 सो मन अंटो फोर डिजिट्स क्या सो फोर डिजिट्स को मुझे इंकोक जीरो सो मुझे एन जीरोना एला प्रॉब्लम अच्छे उड़ा सो नार्मल मैं फोर डिजिट्स एट डिजिट्स वैसे चूसक सो इन ना त्रिबुल जीरो त्रिबुल वन विधा थे ओके सो इन मैं नैक्स्ट एम चेयरेंटे सेम सेवन मन इंदो चेक सो एट कना सेवन अने कदा सो चबी मन नैक्स्ट ना स्टार्ट सो इन स्टार्ट सो फोर प्लस टू 4 प्लस टू अंटे सिक्स फर एग्जापल 4 प्लस वन एंत फाइव सो मन को 4 प्लस टू तवे 4 प्लस वन तवे इप्ड मैं मूडिट कल 4 प्लस टू सिक्स सिक्स प्लस वन सेवन सो इकड़ोक वन इकड़ोक वन इकड़ोक वन मुंदट जीरो सो जीरो त्रिबुल वन जीरो त्रिबुल वन ओके सो ई विधंगा अयिते मनं बैनरी फार्मेट लकि कन्वर्ट चेस्तामु इदंता मनकु ओक बेसिक ऐडिया अयिते उंडाली इप्पुडु मनं वच्चेसि इंकोक टापिक गुरिंचि तेलुसुकुंटुन्नाम अदेंटंटे ट्रूत् टेबुल सो ई ट्रूत् टेबुल अंटे एंटि अनेदि कूडा मनं तेलुसुकुंदाम सो चिन्नप्पुडु अयिते मनं चदुवुकुन्नामु फर् एग्जांपल ए बी ए अंड बी ए आर् बी ए क्याप बी सो ई विधंगा मनं ओक ट्रूत् टेबुल सो ए अनि तीसुकोवच्चु लेदा पी तीसुकोवच्चु सो पी क्यू अला कूडा तीसुकोवच्चु इला तीसुकुन्ना मनकु नो प्रॉब्लम इलांटि प्रॉब्लम अयिते उंडदु अयिते इक्कड मनं मेन गा गमनिंचाल्सिंदि एंटंटे कोन्नि एग्जांपल्स लो टी एफ अनि तीसुकुंटारु अंटे ट्रू फाल्स लेदा कोन्नि एग्जांपल्स लो 0 1 अनि तीसुकुंटारु एला तीसुकुन्ना पर्वालेदु सो 1 अंटे ट्रू अन्नमाट 0 अंटे फाल्स अन्नमाट मीरु 0 1 अनि तीसुकुन्ना लेदा टी एफ अनि तीसुकुन्ना ट्रू फाल्स अनि तीसुकुन्ना एला तीसुकुन्ना मनकु इलांटि మిస్టేక్ అయితే కాదు అది బట్ ఇక్కడ మనకు 01 01 లో వస్తుంది కాబట్టి అవుట్పుట్ నేను 0101 అని తీసుకుందాం అనుకుంటున్నాను ఓకే సో 1010 0011 సమ్ ఈ విధంగా తీసుకున్నాము ఇప్పుడు a అండ్ b అని తీసుకుంటున్నాం కదా సో ఈ a అండ్ b అండ్ ఆపరేటర్ దేనికి యూస్ అవుతుందంటే మస్ట్ అండ్ షుడ్ గా a కూడా ట్రూ అవ్వాలి అండ్ b కూడా ట్రూ అవ్వాలి రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ అవుతుందన్నమాట ఓకే a కూడా ట్రూ అవ్వాలి b కూడా ట్రూ అవ్వాలి అలాంటప్పుడు మాత్రమే a ఆంపర్సెంట్ b అన్నప్పుడు ట్రూ అవుతుంది ఓకే సో ఏ కూడా ట్రూ అవ్వాలి అండ్ దాంతో పాటు బి కూడా ట్రూ అవ్వాలి ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది 1 అంటే ఏంటి మనకు ట్రూ ఇది ఏంటి 0 అంటే ఫాల్స్ సో ఇది ట్రూ అయ్యింది ఇది ఫాల్స్ అయ్యింది ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏమవుతుంది మనకు 0 అవుతుంది ఫాల్స్ అవుతుంది అన్నమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటి ఇది 0 0 రెండు 0 నే ఉన్నాయి కాబట్టి 0 ఇక్కడ చూడండి మనకు 1 1 ఉంది అంటే ఇది ట్రూవే ఇది ట్రూవే సో రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి మనకు 100% ఇక్కడ కూడా ట్రూ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటి మనకు 0 1 ఒకటి 0 ఉంది ఒకటి 1 ఉంది కాబట్టి 100% ఇది 0 అవుతుందన్నమాట ఓకే
सो ई विधंगा ऐंपर्सेंट अनेदि एंटि रेंडु ट्रू अयितेने रेंडु वन अयितेने आउट्पुट अनेदि वन अवुतुंदि ओके इक्कड मनकु वच्चेसि चूडंडि इप्पुडु एमुंदि आर् आपरेटर इदि वच्चेसि सो ई आर् आपरेटर अंटे एंटंटे अट्लीस्ट मनकि एदो ओक्कटि ट्रू कावालि ऐदर् ए अयिना ट्रू अव्वालि लेदा बी अयिना ट्रू अव्वालि एदो ओक्कटि ट्रू अयिना कूडा आउट्पुट अनेदि ट्रू अवुतुंदि ऐदर् ए ट्रू अव्वालि लेदा बी ट्रू अव्वालि लेदा रेंडु कूडा ट्रू अवच्चु ओके सो ओक्कटि ट्रू अयिना पर्वालेदु रेंडु ट्रू अयिना पर्वालेदु ओके सो इप्पुडु चूद्दाम मनं 10 उंदि सो 10 लो इदि ट्रू कदा सो 10 उंदि काबट्टि आल्रेडी मनकु ओक 1 उंदि काबट्टि 1 ఇందులో ఏదో ఒక్కటి 1 ఉంటే సరిపోతుంది మనకు ఏ అనేది 1 ఉంది కాబట్టి అవుట్పుట్ లో 1 వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 00 ఉంది చూడండి 00 అంటే ఏంటి మనకు 100% 0 వస్తుంది ఎందుకంటే రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 మనకి ఏదో ఒక్కటి ఉన్నా చాలు లేదా రెండు ఉన్నా పర్వాలేదు ఇక్కడ చూడండి మనకు రెండు కూడా 1స్ ఉన్నాయి సో రెండు ఉన్నా పర్వాలేదు కాబట్టి మనం 1 వస్తుంది ఇక్కడ 01 సో 01 లో ఏదో ఒక్కటి 1 ఉండాలి కాబట్టి మనకు సెకండ్ది 1 ఉంది సో ఇక్కడ అవుట్పుట్ లో 1 వచ్చేసింది సో 1011 ఓకే सो कोई मन की आर्डर अने डिफरेंट उ 10110 अच्छा कदा कोई 0101 अट्ठार सो इलाक मन सेमे ए अं बी अंटे मन को रे टू उड़े रावाली ए आर्बी अंटे रे जीरो उत्तमे जीरो वस्तु एग्जाक्ट रेकी डिफरेंट मन को इधर ए आर्बी సారీ ఏ క్యాప్ బి ఏ క్యాప్ బి అంటే మనకు ఎక్స్ఆర్ అని పిలుస్తాము దీన్ని ఎక్స్ఆర్ అంటే ఏందంటే సింపుల్ గా ఇది వచ్చేసి ఆర్ ఆర్ ఏ క్యాప్ బి అంటే ఐదర్ ఇది ట్రూ అవ్వాలి లేదా ఇది ట్రూ అవ్వాలి రెండు కలిపి ట్రూ అవ్వకూడదు ఓకే సో ఇక్కడ మనకి ఏంటి ఇది ట్రూ అవ్వాలి లేదా ఇది ట్రూ అవ్వాలి రెండు ట్రూ అయినా పర్వాలేదు బట్ ఇక్కడ అలా కాదు ఐదర్ ఏ అయినా ట్రూ అవ్వాలి లేదా బి అయినా ట్రూ అవ్వాలి రెండు ట్రూ అవ్వకూడదు లేదా రెండు ఫాల్స్ అవ్వకూడదు అది ఇదన్నమాట సో ఇప్పుడు చూడండి 10 ఉంది సో 10 లో ఒకటి మాత్రమే ట్రూ ఉంది కాబట్టి సక్సెస్ రెండు జీరోస్ ఉన్నాయి సో ఫెయిల్ రెండు ట్రూస్ ఉన్నాయి సో ఫెయిల్ 011 ఐదర్ రెండు ఏదో ఒక్కటి మాత్రమే ట్రూ అవ్వాలి సో ఇప్పుడు 01 లో ఒక్కటి మాత్రమే ట్రూ అయింది 10 లో ఒక్కటి మాత్రమే ట్రూ అయింది 00 అంటే రెండు ఫెయిల్ అయిపోయాయి ఫెయిలే 11 రెండు పాస్ అయ్యాయి అది కూడా ఫెయిలే సో ఈ విధంగా ఏ క్యాప్ బి అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మీకు బేసిక్స్ అయితే కంప్లీట్ గా ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ ని ట్రై చేద్దాం అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది 9 ఉంది కదా సో 9 యొక్క ఆన్సర్ ఏంటి మనకు 1001 ఓకే సో ఇప్పుడు నేను వచ్చేసి ఆ 9 అనే నంబర్ తీసుకుంటున్నాను చూడండి 1001 ఇది వచ్చేసి 9 కి బైనరీ ఫార్మాట్ అండ్ ఇంకొకటి మనం తీసుకున్నది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అని 7 ని తీసుకుంటాను సో 7 కి ఏంటి మనకు 0111 కదా సో 7 కి సంబంధించింది 0111 ఓకే సో ఇప్పుడు మనకు గనక మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏ ఆపరేటర్ ని అప్లై చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు నేను ఆంపర్సెంట్ ఆపరేటర్ ని అప్లై చేస్తున్నాను అంటే అండ్ ఆపరేటర్ ని అప్లై చేస్తున్నాను అండ్ ఆపరేటర్ ఓకే సో అండ్ ఆపరేటర్ అంటే ఏంటి మనకు రెండు ట్రూ అవ్వాలి మస్ట్ అన్షుడ్ గా రెండు ట్రూ అవుతేనే అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది ఓకే సో ఇప్పుడు చూడండి ఈ రెండింట్లో కూడా 1 ఉంది సో అవుట్పుట్ మస్ట్ అన్షుడ్ గా 1 అవుతుంది సో 01 ఏదో ఒక్కటి మాత్రమే ట్రూ అయింది సో మనకి ఇది 0 01 0 10 0 రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ సో ఇప్పుడు మనము 9 ఆంపర్సెంట్ 7 అని ఇచ్చేస్తే అవుట్పుట్ లో మనకు 1 అనేది ప్రింట్ అవుతుంది ఓకే సో మీకు ఈ బైనరీ ఫార్మాట్ ఈ ట్రూత్ టేబుల్ చెప్పకుండా మనం 9 ఆంపర్సెంట్ 7 ఈజ్ టు 1 అంటే అసలు అర్థం కాదు మీకు అసలు 97 ఎలా వస్తుంది 9 నుంచి 7 తీసేస్తే 2 రావాలి లేదా 97 జా 63 రావాలి 9/7 అంటే ఇంకొక ఆన్సర్ రావాలి బట్ మనకు 1 ఎందుకు వచ్చింది అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అందుకే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మనకు ట్రూత్ టేబుల్ ఐడియా ఉండాలి దాంతో పాటు బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడం ఎలా అనేది ఐడియా ఉండాలి సో అప్పుడే మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అయితే ఐడియా ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా మనకు 97 అనేది ఒక ఎగ్జాంపుల్ వచ్చేసింది కదా సో ఇప్పుడు నేను మళ్ళీ 9 కి అప్లై చేస్తున్నాను చూడండి 1001 అండ్ 7 సో 7 కి 0111
ఈ రెండింటికే. బట్ ఇప్పుడు నేను ఆర్ ఆపరేటర్ని అప్లై చేస్తున్నాను. ఇంతకుముందు యాండ్ ఆపరేటర్ని అప్లై చేస్తాము, ఇప్పుడు ఆర్ ఆపరేటర్ని అప్లై చేస్తున్నాను. సో ఈ ఆర్ ఆపరేటర్ని అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది అనేది కూడా చూద్దాం. సో ఆర్ అంటే ఏంటి, ఏదో ఒక్కటి ట్రూ అయినా సరిపోతుంది, రెండు ట్రూ అవచ్చు, ఏదో ఒక్కటి ట్రూ అయినా చాలు. సో 1 1 రెండు ట్రూ అయ్యాయి కాబట్టి ట్రూ, 0 1 సో 0 1 అంటే మనకి ఏదో ఒక్కటి ట్రూ అయినా చాలు కాబట్టి ట్రూ, ఇందులో కూడా 0 1 ఉంది సో ఏదో ఒకటి ట్రూ అయినా చాలు కాబట్టి ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1 0 సో 1 0లో మనకి ఏదో ఒకటి ట్రూ అయినా చాలు కాబట్టి 1 1 1 1 1 అనేది అవుట్పుట్. సో 1 1 1 1 అంటే మనకు వాల్యూ ఎంత మీకు తెలియదు కదా. సో 1 1 1 1 అనేది మీకు ఎంత అవుతుందో వాల్యూ తెలియదు. సో ఇక్కడ మనం రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు ఉన్నాయి కదా, సో 4 డిజిట్స్ ఉన్నాయి. సో 4 డిజిట్స్ నేను రాసుకుంటున్నాను, 1 1 1 1. ఓకే, సో ఈ 1కి వాల్యూ ఎంత, 1. సో 1 ప్లస్. నెక్స్ట్ ఏంటి, 2. సో 2 ప్లస్, మళ్ళీ ఇక్కడ కూడా 1 ఉంది. సో 4 ప్లస్, ఇక్కడ కూడా 1 ఉంది, 8. సో 8 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 14 14 ప్లస్ 1 15. సో ఆన్సర్ వచ్చేసి 15 అనమాట. ఇక్కడ మనకు ఆర్ ఆపరేటర్ని కనుక యూజ్ చేసినట్టయితే మనకు వచ్చే అవుట్పుట్ 15. 9 or 7 = 15 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి, క్యాప్ ఆపరేటర్. సో క్యాప్ లేదా XOR ఆపరేటర్. సో సేమ్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, 1001 7 0 111. XOR అంటే ఏంటి, మనకు రెండింట్లో ఏదో ఒక్కటి మాత్రమే ట్రూ కావాలి. సో ఇక్కడ రెండు ట్రూ అయ్యాయి కాబట్టి అవసరం లేదు. 0 1 రెండింట్లో ఏదో ఒక్కటి మాత్రమే ట్రూ అయింది. సో 1 రెండింట్లో ఒక్కటి మాత్రమే ట్రూ అయింది, రెండింట్లో ఒక్కటి మాత్రమే ట్రూ అయింది. సో ఇది మనకు ఆన్సర్ 1 0. సో 1 0 అంటే మనకి ఏంటి ఆన్సర్, తెలియదు. సో తెలియనప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి 1 1. సో 1 1 1 పెట్టేసుకున్నాను. 1కి వాల్యూ ఏముంది, 1 ప్లస్ 1కి వాల్యూ 2 ప్లస్ 1 ప్లేస్లో 4 4 ప్లస్ 2 6 6 ప్లస్ 1 7. సో మనం ఈ విధంగా XOR ని యూజ్ చేసినప్పుడు 9 క్యాప్ 7 అని ఇచ్చేస్తే వాల్యూ వచ్చేసి మనకి ఏం ప్రింట్ అవుతుంది, 7 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను, అది మనకు 1 1 0 వచ్చింది. సో 1 1 0కి నేను 1 1 అని తీసుకున్నాను. సో దాని ద్వారా మనకు రాంగ్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను అది చూసి మళ్ళీ సపరేట్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు 1 1 0 అంటే ఏంటి, మనకు 2 టు ది పవర్ ఆఫ్ 0, 2 టు ది పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ కదా. సో ఇది మనకు అవసరం లేదు. 2 స్క్వేర్ అంటే సారీ 2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 2 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 = 14. సో 14 అయితే ప్రింట్ అవుతుంది. అండ్ దీనితో పాటు మనకు లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ ఇది వచ్చేసి రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఓకే, సో లెఫ్ట్ షిఫ్ట్ అండ్ ఇది వచ్చేసి రైట్ షిఫ్ట్. ఓకే, సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి, రైట్ షిఫ్ట్ అంటే అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 1 1 0 అనుకున్నాం అనుకోండి. సో 1 1 0, సో దీనికి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని అప్లై చేసి ఒక 2 అని ఇచ్చేసాం అనుకోండి వాల్యూ. సో ఇక్కడ మనకు నచ్చిన వాల్యూని మనం పాస్ చేసుకోవచ్చు. సో ఈ వాల్యూని బేస్ చేసుకొని ఇది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏమిచ్చాము, 2 అని ఇచ్చేసాం కదా. సో లెఫ్ట్ షిఫ్ట్ 2 అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ కంప్లీట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ కంప్లీట్ వాల్యూ అనేది 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఇది 1, ఇది 1, ఈ 1 ఇక్కడికి అండ్ ఈ 0 ఇక్కడికి. సో ఇంకొక 2 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ 2 డిజిట్స్లో 0 0 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మనకు కంప్లీట్ అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో అది మన ఆన్సర్. ఓకే, అది మనం ప్రోగ్రామ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ షిఫ్ట్ అన్నాం అనుకోండి. సో రైట్ షిఫ్ట్కి కూడా సేమ్ నేను రైట్ షిఫ్ట్ని అప్లై చేసి 2 అని చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలి, లెఫ్ట్ షిఫ్ట్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయినప్పుడు రైట్ షిఫ్ట్కి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఈ 0 వచ్చేసి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, ఇది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది 1 అనేది, అండ్ ఇది 1 అండ్ ఇది ఒక 1. బట్ ఇక్కడ రైట్ సైడ్లో కనుక చూసినట్టయితే మనము రైట్ షిఫ్ట్ ఆపరేటర్లో మనం ఎంత నెంబర్ అయితే ఇస్తామో ఆ 2 డిజిట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు 1 1 0 నుంచి లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. లెఫ్ట్ సైడ్లో 0స్ని యాడ్ చేసుకోవాలి మనం. సో 0011 అనమాట, 0011. సో 0011 అంటే ఏంటో ఆన్సర్, ఆ ఆన్సర్కి మనకు ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్లో చూద్దాం ఇవి కరెక్టా కదా అనేది.
हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी अभिषेक। फ्रेंड्स, ई रोज मनम वच्चेसी लास्ट टाइप ऑफ ऑपरेटर्स గురించి తెలుసుకోబోతున్నాము। అది ఏంటి అంటే బిట్ వైస్ ఆపరేటర్। సో మీకు ఆల్రెడీ నేను డీటెయల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా థియరీ పార్ట్। సో ఆ థియరీ పార్ట్ గనుక మీకు అర్థమైనట్లయితే మీకు ఈ ప్రోగ్రామ్ కూడా చాలా చాలా సింపుల్ గా అర్థమైపోతుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక టూ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను। సో దానికోసం మనం వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను। సో వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ వేర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 7 అనే వాల్యూని అయితే తీసేసుకున్నాను। సో ఈ టూ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ వేరియబుల్స్కి మనము ఆ ఆపరేటర్స్ని అయితే అప్లై చేసి చూద్దాం। ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి ఎక్స్ ఆంపర్సెంట్ వై అని ఇస్తున్నాను। అండ్ ఆపరేటర్ ఏదైతే ఉంటుందో అండ్ ఆపరేటర్ని అప్లై చేయడం జరిగింది। సో ఎక్స్ ఆంపర్సెంట్ వై అని ఇచ్చేసాను। సో నేను అండ్ ఆపరేటర్ని యూజ్ చేశాను। సో అండ్ ఆపరేటర్ ద్వారా మనకు ఎలా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా అవుట్పుటే చూపించేస్తున్నాను। ఓకే, సో ఇక్కడ మనం అవుట్పుట్ని కనుక చూసినట్టయితే మనకు అవుట్పుట్లో 1 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది। అండ్ అదేవిధంగా మనము నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఆపరేటర్ని కూడా అప్లై చేద్దాము। ఎక్స్ ఆర్, ఆర్ అంటే మనం స్ట్రైట్ లైన్ యూజ్ చేస్తాము పైప్ సింబల్ని। సో ఎక్స్ ఆర్ వై అని ఇస్తున్నాను। సో దీనికి సంబంధించిన అవుట్పుట్ని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ అవుట్పుట్ చూపిస్తున్నాను। సో అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ మనకు 15 అయితే ప్రింట్ అవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఎక్స్ఆర్ కదా, సో ఎక్స్ఆర్ కోసం వచ్చేసి మనము క్యాప్ సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది। సో ఎక్స్ క్యాప్ సింబల్, సో క్యాప్ సింబల్ ఎక్కడ ఉంటుందంటే మనకు కీబోర్డ్లో వచ్చేసరికి నెంబర్ 6 ఉంటుంది కదా, సో నెంబర్ 6 పైన ఉంటుందన్నమాట। సో షిఫ్ట్ 6 అని ప్రెస్ చేసినట్టయితే మనకు క్యాప్ సింబల్ అనేది రావడం జరుగుతుంది। ఎక్స్ క్యాప్ వై అని చేశాను, సో ఇది ఎక్స్ఆర్ అనమాట। సో ఎక్స్ఆర్ అనేసి ఇచ్చేసి నేను ఈ వాల్యూని కూడా ఒకసారి అవుట్పుట్ని అయితే చూపిస్తాను। సో ఇప్పుడు మనం అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనకు 14 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని అయితే ఇప్పుడు నేను యూజ్ చేయబోతున్నాను। ఎక్స్ లెస్ దెన్ 2, సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని యూజ్ చేసి నేను 2 వాల్యూస్ని మూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 2 అని చేశాను। సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని కనుక చూసినట్టయితే మనకు దానికి సంబంధించిన వాల్యూ అనేది 36 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రైట్ షిఫ్ట్ ఆపరేటర్, సో ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అని చేస్తున్నాను। సో ఎక్స్కి నేను రైట్ షిఫ్ట్ 2 వాల్యూస్ మూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అని చేశాను। అండ్ ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనకు 2 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది। ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి। సో ఎక్కువగా అయితే మనకి ఇవి యూజ్ అవ్వకపోవచ్చు, బట్ అన్నింటి గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకొని ఉండాలి కాబట్టి నేను థియరిటికల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి దానికి సంబంధించిన అవుట్పుట్ అయితే చూపించడం జరిగింది। ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।